యాక్సెప్ట్ చేయాలి. అటువంటి షాకింగ్ న్యూస్ తో స్ట్రెస్ లోకి పోకుండా కుటుంబం ఎట్లుండాలి అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకు ఒక చిన్న పాపకి మనం షుగర్ ఉంది అని చెప్పాము అని అనుకోండి. ఒక 8 ఏళ్ల పాపకి ఒక షుగర్ ఉంది అని చెప్పినప్పుడు తల్లిదండ్రులకి అది చాలా గొప్ప షాకింగ్ న్యూస్ అనేది కూడా అవుతుంది. అంతేకాకుండా ఎవరైనా 25 సంవత్సరాల వ్యక్తి కడుపు నొప్పి అని వచ్చినప్పుడు మనం పరీక్ష చేసి నీకు క్యాన్సర్ ఉంది అని చెప్తే ఆ కుటుంబానికి అది పెద్ద షాకింగ్ న్యూస్ అనేది కూడా అవుతుంది. ఊరికే అసిడిటీ ప్రాబ్లం కని వచ్చి ఈసీజీ తీసిన తర్వాత నీకు పెద్ద హార్ట్ అటాక్ అని ఉంటే అదొక షాకింగ్ న్యూస్ అవుతుంది. ఇటువంటి న్యూస్ చెప్పేటప్పుడు అసలు డాక్టర్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, పేషెంట్లు ఏ విధమైన రిసీవింగ్ ఎండ్ అనేది ఉండాలి, దీనికి కేర్ గివర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక చాప్టర్ అనేది కూడా ఉంటుంది. అంటే బ్రేకింగ్ ద బ్యాడ్ న్యూస్ అని అంటారు. ఒక దుర్వార్త కానీ ఒక షాకింగ్ న్యూస్ కానీ లేదు ఏదైనా తీవ్రమైన వ్యాధి చెప్పాల్సి వచ్చినప్పుడు డాక్టర్ కూడా మానసికంగా సంసిద్ధురాలై ఉండాలి. అదేవిధంగా పేషెంట్లకి కూడా పేషెంట్కి వెంటనే ఆ వార్త అన్నది చెప్పకూడదు. ఆ కుటుంబంలో ఎవరైతే కొద్దిగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి ధైర్యంగా ఉండగలిగిన వారికి పిలిచి చెప్పాలి. తర్వాత షేర్డ్ డెసిషన్ మేకింగ్ అంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి చెప్పాలి. తర్వాత కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి షాక్ చూసినప్పుడు వెంటనే ఏడవటం మొదలు పెడతారు, తర్వాత మాకే ఎందుకు వచ్చింది అని అంటారు, ఇది అసలు మాకు రాకూడదు కదా అని అంటారు, ఆ తర్వాత మాకు చనిపోవాలనిపిస్తుంది, మేము ఇటువంటి న్యూస్ని యాక్సెప్ట్ చేయలేము అని అంటారు, ఇవన్నీ కూడా వస్తుంది. కానీ ఇటువంటి సమయంలో మిగిలిన కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ కానీ వాళ్ళందరి మోరల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. చాలా మంది ఎవరైనా ఆపరేషన్ చేసుకున్న తర్వాత కానీ ఇతరత్ర పరామర్శలకు వెళ్ళినప్పుడు వెంటనే మాకైతే ఇట్లా జరిగింది, మాకైతే ఇట్లా జరిగింది, మీరెందుకు ఇట్లా చేసుకున్నారు, ఇంకెక్కడికైనా పోయింటే బాగుండని నెగటివ్ పరామర్శలు చేయటం వల్ల రోగికి మనోధైర్యం అన్నది కోల్పోతారు. ఎవరైనా కూడా ఇటువంటివి చెప్పినప్పుడు నీకు ఖచ్చితంగా తగ్గిపోతుంది, ఇది చాలా సింపుల్ ప్రాబ్లం, దీనికి ఒక మంచి సొల్యూషన్ మనం వెతకగలం అని చెప్పినప్పుడు ఎంత డైయింగ్ స్టేజ్లో ఉన్న పేషెంట్ కూడా ఒక ధైర్యం అనేది కూడా ఖచ్చితంగా కూడా వస్తుంది. ఇంకా కూడా ఏంటంటే వృద్ధులైన వాళ్ళకి 80, 90, 70 ఇయర్స్ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లల యాక్సెప్టెన్స్ అన్నది బాగానే ఉంటుంది. కానీ పిల్లలకి ప్రాబ్లం వచ్చినప్పుడు పేరెంట్స్ యాక్సెప్టెన్స్ అన్నది చాలా కష్టంగా ఉంటుంది. తల్లి తండ్రి దానిని రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండరు. అటువంటప్పుడు మిగిలిన వాళ్ళతో మనం సంభాషణ చేయటం అన్నది చాలా ముఖ్యం. ఇటువంటి సమయంలోనే సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ కౌన్సిలింగ్ తీసుకోవడము లేదా దీనికనే కొన్ని కొన్ని హాస్పిటల్స్లో మెడికో సోషల్ వర్కర్స్ కౌన్సిలింగ్ అన్నది ఇవ్వటము, క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇతరత్ర వాళ్ళకి కానీ ఒక టైం స్లాట్ అన్నది ఇవ్వటము, అంతేకాకుండా యోగా కానీ మెడిటేషన్ కానీ స్పిరిచువల్గా కానీ ఒక దానిపైన నమ్మకం పెట్టుకొని మనకి ఏమీ కాదు అన్నది కూడా మనం చెప్పగలిగితే పేషెంట్లకు మనోస్థైర్యం కూడా వస్తుంది, ఇటువంటి బ్యాడ్ న్యూస్ని కూడా యాక్సెప్ట్ చేయగలిగింది ఉంటుంది. ముఖ్యంగా గత 20 ఏళ్ల క్రితం మేము చూసినప్పుడు HIV అని ఎయిడ్స్ పాజిటివ్ అని చెప్పాలంటే భయపడేవాళ్ళం, 10 ఏళ్ల క్రితం షుగర్ అని చెప్పాలంటే చిన్నపిల్లలకి భయపడేవాళ్ళం. కానీ సమాజంలో ఆ వ్యాధుల పైన అవగాహన వచ్చిన తర్వాత యాక్సెప్టెన్స్ అనేది కూడా కుదిరింది. అదేవిధంగా ఎంత పెద్ద వ్యాధి చెప్పినా ఎటువంటి న్యూస్ చెప్పినా కూడా యాక్సెప్ట్ చేసేదానికి కొద్దిగా టైం కానీ తీసుకుంటే దానిని తట్టుకొని నిలబడగలిగిన మనోధైర్యం వస్తుంది, ఖచ్చితంగా కూడా దాంతో ఫేస్ చేసి దాంతో లైఫ్ లీడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.